అటు సైడ్ ఏమో ప్యూర్ వెజ్ ఉంటుంది. సో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్యూర్ నాన్ వెజ్ ఉంటుంది. గైస్ బ్రదరే మనకి ఇక్కడ మంచి దోశలు వేస్తాడు. పాట్లు అక్కడ కింద ఫైర్ పెట్టి ఇక్కడ మీకు ప్రిపేర్ చేస్తారు. సో ఇక్కడ అంత ప్రాసెస్ ఉంటుంది. ఇది ఎంతసేపు పడుతుంది బ్రదర్? నా సబ్స్క్రైబర్, న్యూ సబ్స్క్రైబర్, ఇక్కడ ఎలా ఉంది నా ఫుడ్ అనేది జ్యూస్లో మనకి మిల్క్ షేక్లు, థిక్ షేక్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని వచ్చేటట్లు మసాలా పన్నీర్ కానీ అన్ని ఆల్ ఐటమ్స్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ లవర్స్ గ్యాంగ్. మరి ఈరోజు మన వీడియో వచ్చేసి మాధవధారలోనే. ఇది వచ్చేసి న్యూ రామ్సాయ్ పార్లర్ అనమాట. అటు సైడ్ మీరు చూస్తే వెజ్ ఉంటుంది ప్యూర్, సో ఇటు సైడ్ ఏమో మనకి నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్లో అయితే మీకు పాట్ బిర్యానీ, సో అవన్నీ మీరు చూసారు కదా లైవ్లో మన కళ్ళ ముందే. సో అందరికీ కనబడేటట్టు ఫైర్ చేసి సో అక్కడే ప్రిపేర్ చేసి ఇస్తారు. అలాగే వెజ్లో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి. సో అన్నీ ఇక్కడ తినమంటే కష్టం కాబట్టి సో వెజ్లోని కొన్ని బెస్ట్ అని నాకు కొన్ని అనిపించాయి. అలాగే నాన్ వెజ్లో కొన్ని బెస్ట్ అనిపించాయి. వాటిని నేను టేస్ట్ చేసి వాటి రివ్యూ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మొత్తం వీడియో అంతా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అంత వరకు చూసాను గాయస్. ఇంకా అయితే నేను ఇంకా లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఏమి ఉన్నాయనేది మీకు చూపించేస్తాను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వెజ్ కౌంటర్ ఉంది. ఇక్కడ ఇక్కడ మీకు పావు బజ్జీ, కట్లెట్, సమోసా ఇలాంటివన్నీ ఉంటాయి మీకు. ఇంకా వెజ్ రోల్స్ కూడా అలావన్నీ ఉంటాయి. మీరు కొంచెం ముందుకు వచ్చినట్లయితే సో ఇక్కడ మీరు చూసారు కదా ఇక్కడ మీకు సమోసా, అలాగే పునుకులు, బజ్జీస్, అలాగే మిర్చి అన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు బజ్జీస్. అలాగే ఇక్కడ చూసుకుంటే కర్రీస్ అన్నమాట. సో మీరు సపరేట్గా కర్రీస్ కావాలన్నా పార్సల్స్ పట్టుకెళ్ళచ్చు. ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి నూడిల్స్, అలాగే పన్నీర్ కర్రీస్ కానీ ఏమైనా అంటే స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మీకు ప్రిపేర్ చేస్తారు. ఇంకా చాట్, సో ఇలా స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా అంటే ఆర్డర్ లిస్ట్ అంటే మసాలా పన్నీర్ కానీ అన్ని ఆల్ ఐటమ్స్, పన్నీర్, బటర్ నాన్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇవన్నీ వెజ్లోనే అన్నీ మనకి ఇక్కడ ఓన్లీ వెజ్ నూడిల్స్, పన్నీర్ నూడిల్స్, సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ వెజ్ ఐటమ్స్ అనేవి ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ మనం జ్యూస్ కౌంటర్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జ్యూస్ కౌంటర్ అనమాట. ఇక్కడ మనకి అన్ని ఐటమ్స్ ఉంటాయి. మన బ్రదరే చేస్తారు ఇక్కడ. ఆయన మీ పేరు వెంకటేష్. వెంకటేష్ హాయ్ అన్న. ఇక్కడ మీరు చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా అక్కడ మీరు బోర్డు కూడా చూసినట్లయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో అన్న జ్యూస్లో మనకి మిల్క్ షేక్లు, థిక్ షేక్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని వచ్చేస్తాయి కదా. క్వాలిటీ ఎలా ఇస్తారు? అంత ప్యూర్గా, అంత నీట్గా, ఫ్రెష్ ఫ్రూట్స్ అన్ని ఎప్పటికప్పుడు. సో విన్నారు కదా గాయ్స్, అంతా ఫ్రెష్, అంతా ఇప్పుడు బాగా చేస్తారు. సో ఇక్కడ మీకు బోర్డు కూడా ఉంది, చూడండి ఒకసారి. ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్తో, అలాగే సలాడ్స్ ఉన్నాయి, లస్సీస్ ఉన్నాయి, మిల్క్ షేక్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మనం తీసుకొని బయట మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మీ పక్కనే రెస్టారెంట్ ఉంది. సో ఇదే ఏసీ రెస్టారెంట్ అనమాట. లోపలికి వెళ్దాం. నో మాస్క్, నో ఎంట్రీ ఉంది. ఇది అందరూ పక్కాగా పాటించాలి. మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే వెళ్ళేటప్పుడు తినే ఫుడ్ తినేటప్పుడు మాత్రమే దీన్ని మనం తీయాలి. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో రెస్టారెంట్ లోపల ఎలా ఉన్నది అన్నది. ఓకే, చాలా బాగుంది కదా లోపలంతా. సో ఇది గైస్ లోపల అయితే రెస్టారెంట్. చాలా పీస్ఫుల్గా, చాలా చల్లగా, సో చాలా బాగుంది. సో మొత్తం అంతా మీకు సీనరీస్ అంతా చాలా ప్రశాంతంగా, ప్లెజెంట్గా ఉంది. మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. సో బయట వెజ్ లవర్స్ ఎవరైతే ఉంటారో సో మీరు లోపల కూర్చొని ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, లేదా మీరు బయట తీసుకునేసారి లోపలికి వచ్చేవచ్చు. సో మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తినచ్చు. సో వెజ్లో అయితే ఇవి ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. సో మీరు మెన్యూ చూస్తే మీకు తెలుస్తుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో నాన్ వెజ్ ఎలా ఉంటుంది అనేసి చాలామంది ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు నాన్ వెజ్ దగ్గరికి వెళ్దాం. సో వెజ్ లవర్స్ అందరికీ ఇక్కడ సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాన్ వెజ్ కూడా మనం వెళ్ళి చూద్దాం. Thank you.
వెజ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు చూసిందంటే నాన్ వెజ్ కౌంటర్, ఇప్పుడు దాకా మీరు చూసారు కదా. సో ఇక్కడ మీకు తందూరీస్ అలాగే చికెన్ నూడిల్స్ చిల్లీ చికెన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నాన్ వెజ్ ఆల్ ఐటమ్స్ స్ట్రీట్ లవర్స్ అందరికీ ఇక్కడ మీకు ఉంటాయి. సో అలాగే మీకు బిర్యానీస్ కూడా ఉంటాయి. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు చూసారు కదా గైస్, ఇక్కడ బిర్యానీ అనేది మీకు పాట్లు అక్కడే కిందన ఫైర్ పెట్టి ఇక్కడ మీకు ప్రిపేర్ చేస్తారు. నాకు బాగా నచ్చింది కాన్సెప్ట్. ఇక్కడ ఫైర్ అంటే కొన్ని రెస్టారెంట్లు ఏంటంటే బ్యాక్ సైడ్ చేసి చేస్తారు, కానీ ఇక్కడ మన కళ్ళ ముందే వీళ్ళు పాట్లో అనేది ఇక్కడికి ప్రిపేర్ చేసేవడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ లోపల రెస్టారెంట్ ఉంది నాన్ వెజ్ది, అది ఎలా ఉంటుందో అది కూడా మనం చూద్దాం. ఇందాక వెజ్ చూసారు కదా, ఇప్పుడు నాన్ వెజ్ రెస్టారెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ రెండు పక్క పక్కన ఉంటే మీకు అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా, అది వెజ్ అనమాట. సో ఇది నాన్ వెజ్ది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసిన బ్యాగ్స్ ఉన్నది. సో టిఫిన్స్ పార్సల్ కౌంటర్ అనమాట, ఇక్కడ మీకు పార్సల్స్ తీసుకోవచ్చు. సో లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడ పార్సల్స్ అనేవి ఎలా ఇస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది. బ్రదరే మనకి ఇక్కడ మంచి దోశలు వేస్తారన్నా, మీ పేరు లక్ష్మణ్ రావు పేరు. సో ఇక్కడ ఎవరైనా వస్తే చూడండి. సో మీకు ఎలా కావాలంటే అలా దోశ అన్న ప్రిపేర్ చేస్తారనమాట. సో ఏం చేస్తున్నాను, ఏ దోశలు చేస్తున్నాం? ఓ ఆనియన్ రవ్వ, ప్లెయిన్ దోశ, అది మసాలా దోశ కదా, మసాలా దోశ. సో ఇక్కడ మీకు ఆనియన్స్ అన్నీ ఉన్నాయి. సో నా బ్యాక్గ్రౌండ్లో పులకలు ఆయన సన్న పులకాలు చేస్తున్నాడు అక్కడ. సో ఏదైనా టిఫిన్ సెక్షన్ ఇది. సో ఇక్కడ మన బ్రదర్ పార్సల్ కూడా ఉన్నాడు. హాయ్ బ్రదర్ అన్న. హాయ్, నీ పేరు? నీ పేరు అశోక్. అశోక్. సో ఇక్కడ అన్న అన్ని పార్సల్స్ చేస్తూ ఉంటాడు. సో అలాగే ఇక్కడ ఇంకో అన్న బాగా హార్డ్ వర్క్ చేస్తాడు అన్న. మీ పేరు? నేను. సో అన్న ఇక్కడ వాళ్ళు చేసినవన్నీ ఏం కడుతున్నారనమాట. సో ఇలాగ డిఫరెంట్గా వీళ్ళందరూ కలిసి చాలా మంచి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి మనకు అందిస్తున్నారు. జనాలు కూడా బాగా వెయిట్ చేస్తున్నారు టిఫిన్స్ తీసుకోవడానికి. ఇక్కడ కూడా ఫుల్ రెస్ట్ ఉంటుంది. మన సబ్స్క్రైబర్, న్యూ సబ్స్క్రైబర్, ఇక్కడ ఎలా ఉంది నా ఫుడ్ అనేది? బాగుంటుంది భయ్యా, ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది. సర్వింగ్ అయితే ఫ్రెండ్లీ నేచర్ గా చేస్తారు. ఓకే అంకుల్, మనకి తెలిసిన వాళ్ళే డైలీ కస్టమర్స్ ఇక్కడ బాగా రిసీవ్ చేసుకుంటారు. ఓకేనా. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా చూడాలి లోపల, ఇంకా ప్రాసెసింగ్ ఆ వెజ్ని దాటుకొని నాన్ వెజ్లోకి వచ్చా. సో ఇప్పుడు అందులోకి వెళ్ళి సో రివ్యూ చేసి మన వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఇంకొద్దిగా ప్రాసెస్ ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ వెజ్ మొత్తం ఓవరాల్గా ఇప్పుడు దాకా బ్లాగ్ అంతా చూసారు కదా. సో మొత్తం ఇక్కడ ఏమి ఉంటాయని మీకు చూపించా. సో ఇప్పుడు నేను ఫుడ్ టేస్ట్ అయిపోతున్నాను. సో మళ్ళీ నేను వెజ్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ. సో ఇక్కడ పన్నీర్ టిక్కా అనేది ప్రిపేర్ చేస్తాను మేము, పన్నీర్ టిక్కా అనేది నేను చెప్పాను వీళ్ళకి. సో దీంతో పాటు కొన్ని ఐటమ్స్ కూడా చెప్పాను. సో వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. అయితే 3 చెప్పాను. సో ఈ 3 అయిపోయాక మళ్ళీ నాన్ వెజ్ తినాలి కదా, అది హెవీ అవుతుంది అని చెప్పి సో నీకు కొద్దిగా లైట్గా చెప్పాను. సో వీళ్ళు నా కోసం కొంచెం చాలా అద్భుతంగా డెకరేట్ చేసి ఇచ్చారు, నాకు అది చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి మనకి పన్నీర్ టిక్కా అనమాట. మీకు ఈ పన్నీర్ టిక్కా చూడండి, మనకి పీసెస్లో పెట్టి పుదీనా చట్నీ ఇచ్చి మీకు ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా, సో ఈ ఆరెంజ్ అనేది కట్ చేసి ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి మీకు పన్నీర్ నూడిల్స్ అనమాట. సో పన్నీర్ నూడిల్స్లోని మనకి సో బనానాస్ని రింగ్స్లా కట్ చేసి పెట్టారు, అలాగే క్యారెట్ ఫ్లేవర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచూరియా నూడిల్స్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా పన్నీర్ టిక్కా ట్రై చేస్తాను నేను. దీన్ని ఇలా పెట్టి మొత్తం తినడం. ఎక్సలెంట్. ఓకే సో పన్నీర్ టిక్కా అనేది చాలా బాగుంది. సో పెద్ద పీసెస్ వస్తాయి. సో వీటి ప్రైజ్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి. సో నాకైతే బాగా నచ్చింది. సో అలాగే ఆరెంజ్ కూడా ఇచ్చారు మనకి. సో ప్యూర్ వెజ్ లవర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళకి, సో ఇక్కడ అన్ని వెజ్ ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పన్నీర్ నూడిల్స్. బాగుంది నూడిల్స్, సాఫ్ట్గా కొంచెం క్వాలిటీగా ఉంది. అలాగే మనకి దీని చుట్టూ సో బనానాస్ వేసారు రింగ్స్లా కట్ చేసి. సో పన్నీర్ నూడిల్స్ తింటూ
బనానా కాంబినేషన్ బాగుంది. పన్నీర్ నూడిల్స్ అనేది అంటే ఇప్పుడు మంచూరియన్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ ఇవి ఎక్కువ ట్రై చేశాను. సో పన్నీర్ నూడిల్స్ ఇక్కడ నేను ట్రై చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. సో పన్నీర్ పీసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో. సో నేను హాఫే చెప్పాను, ఇంకా ఫుల్ కూడా ఉంటుంది, ఇంకా ఎక్కువ వస్తుంది అయితే. పన్నీర్ నూడిల్స్ అయిపోయింది, అలాగే మనకి పన్నీర్ టిక్కా అయిపోయింది. నెక్స్ట్ మంచూరియా ఫ్రైడ్ రైస్ అనమాట. సో ఇది కూడా మనకి నీట్గా గార్నిష్ చేసి ఇచ్చారు. సో క్యారెట్, ఆనియన్, క్యాబేజీ, సో ఇవన్నీ ఇచ్చారు. మంచూరియా ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది, రైస్ కూడా బాగా బాగలేంది. సో ఓవరాల్గా వెజ్లో నేను ఈ త్రీ ట్రై చేశాను. ఈ త్రీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. వీటి ప్రైజెస్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వెజ్లో అయితే నేను ట్రై చేశానని. సో వెజ్ ట్రై చేసినప్పటికీ నా స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను నాన్ వెజ్లోకి వెళ్ళి, సో పాట్ బిర్యానీ, సో ఇక్కడ లైవ్లో మనకి కళ్ళ ముందే చేసేస్తారు కదా, సో ఇప్పుడు నేను పాట్ బిర్యానీ అలాగే నాన్ వెజ్ ఐటమ్స్లో కొన్ని అయితే నేను ట్రై చేయబోతున్నాను. సో ఇప్పుడు మనం నాన్ వెజ్లోకి అయితే వెళ్దాం, చూద్దాం, రండి ఒకసారి. సో నాన్ వెజ్ ఇక్కడే ఉంది పక్కన. హాయ్ బాబాయ్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ నాన్ వెజ్ దగ్గరికి వస్తాం. ఇప్పుడు ఇందులో వెజ్లో నుంచి నాన్ వెజ్ షిఫ్ట్ అయ్యా అనమాట. ఇప్పుడైతే మీకు నేను పాట్ బిర్యానీ మీకు బయట చూసారు కదా ఫ్రై అవుతుందని. సో చాలామంది డౌట్ ఉంటుంది మొత్తం అంతా ప్రిపేర్ చేసి బయటే అలాగా స్టీమ్ చేస్తారని. కాదు, సో ఇది ఎలా చేస్తారో ప్రాసెస్ అనేది వీళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చారు. సో నేను మీకు చూపిస్తాను. సో ఎలా ఉంటుంది పాట్ బిర్యానీ, ఎలా ప్రాసెస్ ఉంటుంది అనేది ఒకసారి మీరు కూడా చూడండి గైస్. ఫస్ట్ నెయ్యి వేసారు ఫ్రెండ్స్, మనకి నెయ్యి వేసి దాన్ని మొత్తం పాట్ అంతా స్ప్రెడ్ అయ్యేలా దాన్ని చేస్తున్నారు ఆ నెయ్యిని. సో చికెన్, నెక్స్ట్ రైస్ అండ్ ఎగ్ పెట్టారు ఫ్రెండ్స్. మళ్ళీ దీని మీద ఘీ అనేది వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు ఆ రైస్ పైన, ఆ పీసెస్కి వాటికి బాగా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్. సో నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ వేసారు. కొరియాండర్, మసాలా పొడి. సో వాళ్ళ సీక్రెట్ మసాలా అనేది దాని మీద స్ప్రెడ్ చేశారు కొద్దిగా. ఓకే గైస్, ఇప్పటి వరకు మీరు మేకింగ్ అంతా చూసారు కదా. సో ఇదంతా లైవ్లో చేస్తారు. సో ఇక్కడ మీకు స్టీమ్ చేస్తారు. సో ఇక్కడ అంతా ప్రాసెస్ ఉంటుంది. ఇది ఎంతసేపు పడుతుంది బ్రదర్? 6 to 8 minutes పడుతుంది. ఆ ఘీ ఫ్లేవర్ అనేది, ఆ మసాలా ఫ్లేవర్స్ అన్ని, ఆ పాట్కున్న ఫ్లేవర్ అనేది అందులోకి వస్తుంది. సో 8 minutes అయిపోయాక అది పూర్తిగా మనం తినడానికి అయితే రెడీ అవుతుంది. సో ఇది అయిపోయాక, సో ఇది నేను అలాగే తందూరి ఐటెం కానీ కబాబ్ కానీ, సో నాన్ వెజ్లో ఒక 3-4 ఐటమ్స్ ట్రై చేసి దాని రివ్యూ కూడా నేను మీకు ఇచ్చేస్తాను. సో వెయిట్ చేద్దాం, 8 minutes అవుతుంది కదా. సో 8 minutes అయితే మనం లోపలికి వెళ్ళి రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చొని టేస్ట్ చేసేద్దాం. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు నాన్ వెజ్ సెక్షన్లోకి అయితే వచ్చాను. వెజ్ సెక్షన్ని పుష్కలంగా విజయవంతంగా కంప్లీట్ చేసుకొని అయితే ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఉన్న అంబియన్స్ కోసం మాట్లాడతాను. ఇక్కడ లైట్ సెట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇక్కడికి వస్తే మీకు ఆ ఫీల్ అనేది ఉంటుంది, చల్లగా చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ లైట్ సెట్టింగ్ అనేది బ్లూ, ఇక్కడ నేను కూర్చున్నాను కదా ఇక్కడ నాకు బ్లూ ఉంది. సో ఈ లైట్ కావాలంటే నేను చేంజ్ చేసుకోవచ్చు, ఎల్లో కావాలంటే ఎల్లో పెట్టుకోవచ్చు, అలాగే రెడ్ కావాలంటే రెడ్ పెట్టుకోవచ్చు. సో ఇలాగ అనమాట, మీ ఫేవరెట్ కలర్ ఏదైతే సో అది మీరు ఇక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇక్కడ కలర్ అనేది మారుస్తారనమాట. అది అయితే బాగుంది. ఇక్కడ స్టార్టర్ వచ్చేసి మనకి అక్బర్ కబాబ్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి చిల్లీ చికెన్, సో అలాగే చికెన్ నూడిల్స్. సో నాకు అంటే ఇవేమీ కాదు కానీ నేను చిల్లీ చికెన్, ఈ నూడిల్స్ మాత్రం నేను ఒక మంత్కి ఒక 2 times అయినా సరే నేను జొమాటో స్విగ్గీలో ఏదో ఒక దాంట్లో అయితే ఆర్డర్ పెట్టుకుంటాను. ఎక్కువగా జొమాటోలో అయితే ఆర్డర్ పెట్టుకుంటాను వీటిని, నేను తినాలనిపించినప్పుడు. అంటే అప్పుడప్పుడు ఇంట్లో తినాలి కాబట్టి సో నేను ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటా. అలాగే నేను చాలా వీడియోస్ చేస్తుంటా అందరి దగ్గర అంటే బాగుంటాయి. సో ఒక్కొక్క వీక్కి ఒక్కొక్కరి దగ్గర ట్రై చేస్తాను, వీళ్ళ దగ్గర అలాగే మంత్కి ఒకసారి అయినా 2 times అయినా ట్రై చేస్తాను. ఎక్కువగా అయితే నేను చిల్లీ చికెన్, నూడిల్స్ అయితే ఎక్కువగా ట్రై చేస్తాను. ఇక్కడ చాలా బాగుంటాయి, చాలా ఎక్కువ ఆర్డర్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా వెళ్ళేవి ఇవి. సో అలాగే బిర్యానీస్ కూడా వెళ్తూ ఉంటాయి ఎక్కువగా. పాట్ బిర్యానీ ఏరియా మొత్తంకి బెస్ట్ అనమాట ఇది, మాధవధార. సో ఇవి ఉంటాయి. సో ఒకసారి మీరు కూడా చూడండి ఇట్లా ఎలా ఉన్నాయనేది. వచ్చేసి అక్బర్ కబాబ్ అనమాట.
సో అలాగే చికెన్ నూడిల్స్, సో అలాగే చిల్లీ చికెన్. సో 2 starters అండ్ 1 chicken noodles అనేది నేను చెప్పాను. సో ఇది అయిపోయాక మనం బిర్యానీ, పాట్ బిర్యానీ కూడా ట్రై చేద్దాం. ముందు ట్రై చేశాక ముందు అక్బర్ కబాబ్ ట్రై చేద్దాం. ఓకే, వేడివేడిగా చాలా స్మూత్గా మంచి స్మెల్ వస్తుంది. బాగుంది గాయ్స్ కబాబ్ అనేది. అంటే నాకు పన్నీర్ కబాబ్ తిన్నాను కదా, సో అలాగే టేస్ట్ ఇది కూడా అలాగే ఉంది, కాకపోతే కొంచెం చికెన్ ఫ్లేవర్ వస్తుంది అంతే. సో టేస్ట్ అయితే బాగుంది ఇది కూడా. సో అక్బర్ కబాబ్ ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. పీసు చూసారా ఎంత సాఫ్ట్గా పట్టుకుంటే మెల్ట్ అయిపోతుంది, అంత బాగా కుక్ చేశారు దీన్ని. చిల్లీ చికెన్, సో ఈ క్యారెట్ని చూసారా, సో బటర్ఫ్లై షేప్లో కట్ చేసి పెట్టారు, చాలా బాగుంది. దీన్ని తినాలా లాస్ట్లో తిన్నాం. సో ఇక్కడ మనకి చిల్లీ చికెన్, ఈ చిల్లీ చికెన్ కూడా చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ అని చెప్పాను కదా మీకు. కొద్ది లెమన్ దీని మీద వేసి క్యాప్సికమ్, ఆనియన్, అద్భుతం. బాగుంది ఫ్రెండ్స్, చిల్లీ చికెన్ మీరు ఇక్కడ ట్రై చేస్తే మీకు ఇది కూడా డెఫినెట్లీ చాలా బాగుంటుంది. హ్యాపీగా మీరు ఇక్కడ చిల్లీ చికెన్ కూడా మీరు ట్రై చేయండి, ఏమాత్రం భయపడకుండా తినచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ చికెన్ నూడిల్స్ ఫ్రెండ్స్, ఇక్కడ చికెన్ నూడిల్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను నేనైతే. సో రీజనబుల్ ప్రైజెస్, అలాగే మంచి క్వాలిటీ, మంచి క్వాంటిటీ. సో మీకు ఎక్కువగా చికెన్, ఎగ్స్ కూడా బాగా మిక్స్ చేసి, సో నూడిల్స్ అనేది మెయిన్ అనేది కొంచెం స్మూత్గా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువగా జొమాటోలు ఇది కూడా నేను ఆర్డర్ పెడుతూ ఉంటాను మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు మనం చికెన్ నూడిల్స్ ట్రై చేద్దాం. మీకు జొమాటో స్విగ్గీలో కావాలంటే అన్నీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా వచ్చి తింటామంటే ఇంకా హ్యాపీ, ఎందుకంటే ఇక్కడ అంబియన్స్ అంతా చాలా బాగుంటుంది. మన సిటీ సెంటర్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలని చెప్పేసి ఈ ప్రయత్నం అనేది నేను చేశాను ఈరోజు. సో మీరు హ్యాపీ ఇక్కడికి వచ్చి తినచ్చు. సో నూడిల్స్ అయితే కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయాక సో బిర్యానీ కూడా టేస్ట్ చేసి అది కూడా రివ్యూ ఇచ్చేసి, సో ఇక్కడ మన రెస్టారెంట్ ఓనర్తో అయితే ఒకసారి మనం మాట్లాడదాం. మనకి పాట్ బిర్యానీ వచ్చేసింది, సో రైతాస్ గ్రేవీ ఉంది. సో ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ చేద్దాం. సో ఘీ ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. సో ఇప్పుడు నేనైతే రెడీగా ఉన్నాను టేస్ట్ చేయడానికి. కొద్దిగా పెట్టండి అన్న, హాఫ్ ఎగ్ చాలు. వావ్, స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది గైస్. అద్భుతమైన పాట్ బిర్యానీ, స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదు, గ్రీ ఫ్లేవర్ సూపర్గా వస్తుంది. ఒకవేళ చూసారా ఇప్పుడే వేడివేడి పాట్ బిర్యానీ తెచ్చిపెట్టారు. నేనైతే నేను ఎక్కడ చూడలేదు మన వైజాగ్లో ఇలా వేడివేడి తెచ్చి మన ముందు పెట్టడం. అంటే నేను కొన్ని రెస్టారెంట్లో చేశాను, సో వాళ్ళు తెచ్చి ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే ఇంత పొగలైతే నేను ఎక్కడ చూడలేదు, చాలా బాగుంది. అలాగే ఈ రెస్టారెంట్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, లోపలంతా చాలా బాగుంది. సో ఘీ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇందులో మనకి ఇప్పుడే రెడీ అయిన వేడివేడి పాట్ బిర్యానీ అనేది ఒకసారి మీరు కూడా చూడండి లోపల ఎంత కలర్ఫుల్గా ఉన్నదో. మనకి పాట్లో బాయిల్ అయిన, అంటే స్టార్టింగ్ ఆఫ్ బాయిల్ అయ్యింది కదా, అది ఆఫ్ బాయిల్డ్ రైస్ అనమాట. సో ఇందులో పెట్టాక ఇది ఫుల్ బాయిల్ అయ్యింది, మనకి ఈ పాట్కున్న ఫ్లేవర్ దీనికి పట్టింది. సో అలాగే సో చికెన్ పీస్, సో అలాగే ఎగ్ పీసెస్, సో ఇవన్నీ మీకు పాట్లోనే రెడీ అయ్యాయి. ఇక్కడ ఒక చికెన్ పీస్ ఉంది. సో ఇలా వస్తుంది ఓవరాల్గా మీకు పాట్ బిర్యానీ అనేది. ముందు రైస్ని బాగా మిక్స్ చేసుకొని ఉన్న గ్రేవీకి వైట్ రైస్ని బాగా కలిపితే మనకి వైట్ రైస్ అనేది అక్కడ కనబడదు. సో ఇప్పుడు ఈ రైస్ని ఫస్ట్ నేను ట్రై చేస్తా. కొంచెం డిఫరెంట్ ఉంది రైస్ టేస్ట్, అంటే ఎక్కువ మసాలా లేదు, కొంచెం సాఫ్ట్గా కొంచెం రుచికరంగా ఉంది. సో చికెన్ పీస్ పాట్ బిర్యానీలో, సో ఇది కూడా బాగా పొగలతో వచ్చేస్తుంది, వేడివేడి ఉంది. ఇలా టచ్ చేస్తే అది ఊడిపోతుంది పీసు. గ్రేవీ చూద్దాం. సో గ్రేవీలో కూడా మీకు చికెన్ పీసెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి మీరు కూడా. వీళ్ళు ఇచ్చే గ్రేవీలో కూడా మీకు చికెన్ పీసెస్ అనేవి ఉన్నాయి.
సో ఇది కూడా వేడివేడిగా ఉంది. సో ఇది కూడా కొద్దిగా గ్రేవీ టేస్ట్ చేద్దాం మనం. ఆసమ్ గ్రేవీ, గ్రేవీ చాలా బాగుంది, మీ అందరూ లైక్ చేస్తారు. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది ఇక్కడ కూడా మనకి గ్రేవీ. సో మీ అందరికీ తెలుసు కదా నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సో గ్రేవీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఇకైతే గ్రేవీకి నేను 5/5 ఇస్తున్నాను. బాగుంది, ఎక్సలెంట్. సో రైతా కూడా నేను ట్రై చేయబోతున్నాను. రైతా కూడా క్వాలిటీగా అంటే మరి వాటర్గా కాకుండా చాలా బాగుంది. కానీ సో మాధవధారలో మంచి బిర్యానీ మాధవధారానికి గుర్తొచ్చింది. సో లాస్ట్ మంత్ ఆ ముందు మంత్ అనుకుంటా, సో నేను ట్రెక్కింగ్ కూడా చేశాను నా ఫ్రెండ్స్తోని. సో ఈ ముందుకు వెళ్తే పైనే ఉంటుంది, చాలామంది అడిగారు అడ్రస్సు. సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో కూడా చూడండి, ట్రెక్కింగ్ వీడియో. చాలా పైకి వెళ్ళాలి, చాలా కష్టపడ్డాను ఆ రోజు అక్కడ. కానీ అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే. సో మాధవధారలో కూడా మంచి ఫుడ్ సెంటర్ ఇది ఇక్కడ ఉంది మనకి. నెక్స్ట్ నాకు ఆనియన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా ఆస్వాదించా ఫుడ్ని ఇక్కడ. సో ఎక్స్పెషల్లీ బిర్యానీ నాకు చాలా బాగా నచ్చింది. నాకు వెజ్ తిన్నాను ఏదన్నా. సో ఎంతైనా బిర్యానీ అనేది బిర్యానీ అదొక ఫీల్. మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ అంటూ ఉంటారు బిర్యానీ అది ఒక ఫీల్ బ్రదర్, ఫీల్ బ్రదర్ అని. నిజంగా బిర్యానీ అనేది ఒక ఎమోషన్ లాంటిది. సో ఎన్ని తిన్న బిర్యానీ దగ్గరికి వచ్చాక అన్నీ మర్చిపోతాం మనం, ప్రశాంతంగా తినాలనిపిస్తుంది. సో ఎంజాయ్ చేస్తాం ఎక్కువగా. మంచి పాట్ బిర్యానీ అనేది మనకి మాధవధారలోనే అవైలబుల్గా ఉంది. సో అందరూ ఖచ్చితంగా మీకు అవకాశం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మీరు హ్యాపీగా టేస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అలాగే ఆర్డర్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకోండి హ్యాపీగా. సో వీటి ప్రైజెస్ అన్నీ నేను తిన్న వాటి అన్నిటి ప్రైజెస్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, మీరు చూడొచ్చు. అలాగే మనం ఇక్కడికి వెళ్ళి ఒకసారి రెస్టారెంట్ ఓనర్తో మాట్లాడదాం, అసలు ఇంత మంచి రీజనబుల్ ప్రైజెస్కి ఇవన్నీ మనకి ఇస్తున్నారు, అలాగే ఇక్కడ అంబియన్స్ అంతా బాగుంది. సో వెజ్ నాన్ వెజ్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఒకటే సెంటర్కి వస్తే కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి మనకి. సో ఇంకా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం కావాలి నాకు అతని దగ్గర నుంచి, ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఆయన తెలియ మనం మాట్లాడదాం. సో నేను కొంచెం కంప్లీట్ చేశాక ఆయన తెలియ మాట్లాడతాం. గైస్ ఆరున్నారు ఈ దీనికి ఓనర్ అనమాట. మీ పేరు సార్? రమణ. రమణ గారు సార్ ఇక్కడ చాలా బాగుంది సార్, అన్నిటికి రెస్టారెంట్స్ మెయింటైన్ చేసి వెజ్కి సపరేట్గా అలాగే నాన్ వెజ్కి సపరేట్గా చేశారు. సో పాట్ బిర్యానీ చాలా నాకు బాగా నచ్చింది ఆ టేస్ట్ అనేది. అంటే ఇప్పుడు దాకా నేను చూసిన పాట్ బిర్యానీలోని మీది కొద్దిగా నాకు లైక్ అయింది బాగా. సో మిగతా వాటితో పోల్చుకుంటే సో చాలా బాగుంది. అసలు ఎన్ని గంటలకు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది సార్? ఇది మార్నింగ్ 6:30 నుంచి టిఫిన్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ 12:00 నుంచి నాన్ వెజ్ అండ్ వెజ్ అని రెడీ అవుతుంది, నైట్ 10:30 దాకా ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది. అసలు ఓవరాల్గా రెండు కలిపి మన దగ్గర ఎంత ఫుడ్ అనేది ఉంటుంది సార్ కలెక్షన్ అనేది? టోటల్ ఐటమ్స్ లెక్కెట్టుకున్నట్టు అయితే అవ్వదు, ఎందుకంటే చాలా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. చిన్న పునుకుల దగ్గర నుంచి బిర్యానీ దాకా ఉన్నాయి. అంటే ఒక 25 రూపాయల నుంచి టోటల్గా 500 రూపీస్ దాకా కూడా ఐటమ్స్ మన దగ్గర దొరుకుతుంది. టోటల్గా జ్యూసెస్ అండ్ పునుకులు, బజ్జీలు, బిర్యానీలు, ఫ్రైడ్ రైసులు, అన్ని మీల్స్, టిఫిన్స్, జ్యూసులు అన్నీ దొరుకుతుంది టోటల్గా. A to Z అన్నీ ఉంటుంది మన దగ్గర. సో నాకు బాగా నచ్చింది, లైక్ అయింది. సో వెజ్లో కూడా పన్నీర్లో ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి అటు సైడ్ అక్కడ. సో పన్నీర్ నూడిల్స్ అని, సో పన్నీర్ టిక్కా అని, సో పాట్ బిర్యానీ కూడా ఉంది. వెజ్ పాట్ బిర్యానీ మీకు ఎక్కడ ఎవరు ఇవ్వట్లేదు, వెజ్ పాట్ బిర్యానీ కూడా మనం ఇస్తున్నాం ఇక్కడ. అదే నేను చూశాను, అది ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ అప్పటికి ఆల్మోస్ట్ నా స్టమక్ అనేది ఫుల్ అయిపోవడం వల్ల నేను నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ట్రై చేస్తాను, అలాగే మా సబ్స్క్రైబర్స్ కూడా ట్రై చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. సో ఇంకా చెప్పండి సార్, ఇంకా ఏంటి ఇక్కడ స్పెషల్, ఇంకా ఏమున్నాయి మనకి? స్పెషల్ ఐటమ్స్ అంటే టిఫిన్స్లోనే వచ్చే పన్నీర్ మసాలా దోశ ఉంటుంది, చనా మసాలా దోశ ఉంటుంది, పేపర్ దోశ ఉంటుంది. టోటల్గా ఆనియన్ రవ్వ అనేది ఇంకా బాగా వెళ్తుంది మా దగ్గర టిఫిన్ సెక్షన్లోనే. అయితే కర్డ్ దైవడ కూడా బాగుంటుంది. నెక్స్ట్ బిర్యానీలోనే అయితే చికెన్ దమ్ బిర్యానీ బాగా వెళ్తుంది. పాట్ అయితే ఇంకా ఎక్కువ వెళ్తుంది, వెజ్ పాట్ అయితే ఇంకా బాగుంటుంది, వెజ్ పాట్ కూడా ఎక్కువ వెళ్తుంది. ఈ మొత్తం 3 బ్రాంచ్ల్లో కూడా ఎక్కువగా బిర్యానీ ఎక్కువ వెళ్తుంది మన దగ్గర. సో ఇక్కడ మనకి మాధవధారలో ఒక బ్రాంచ్ ఉంది సార్, రిమైనింగ్ 2 బ్రాంచెస్ అక్కడ ఆపోజిట్ వెజ్ ప్యూర్ వెజ్ కార్నర్ ఒకటి, న్యూ రామ్సాయి పార్లర్ అండ్ రెస్టారెంట్ మెయిన్ బ్రాంచ్ ఒకటి, అది కాకుండా వడాకోండలోనే వచ్చి వినాయకుడి గుడికి ఆపోజిట్లోనే వచ్చి న్యూ రామ్సాయి
మల్టీ క్వశ్చన్ అంటే ఉంటుంది. ఈ మూడు బ్రాంచ్లు మందే. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఇది ఇక్కడ ఈ మాధవధారలో పెట్టి? ఎన్ని ఇయర్స్ అవుతుంది టోటల్గా? నాన్ వెజ్ స్టార్ట్ చేసింది అయితే 12 ఇయర్స్ అవుతుంది. టిఫిన్ సెక్షన్తో మామూలు స్టార్ట్ చేసే దగ్గర నుంచి అయితే 13 సంవత్సరాలు అవుతుంది. నిజంగా చాలా ఒక మంచి జర్నీ చూసే ఉంటారు మీరు. సో రిమైనింగ్ 2 బ్రాంచెస్ కూడా రీసెంట్గా పెట్టారా? సో అవి కూడా? లేదు లేదు, ఈ బ్రాంచ్ రెండు కూడా కంటిన్యూ ఫస్ట్ నుంచి ఉంది. అది మన మల్టీ క్వశ్చన్ అనేది మాత్రం 4 ఇయర్స్ అవుతుంది. సో ఇంకా మీరు ఇలాగే మంచి ఫుడ్ అనేది ఇస్తూ ఇలాగే అందరిని మెప్పిస్తూ సో వాళ్ళ ప్రేమను మీరు పొందుతూ సో ఇలాగే మీరు ముందుకు వెళ్ళిపోవాలని కోరుకున్నాను సార్. అలాగే జొమాటోలో కూడా చాలా రేటింగ్ ఉంది మీ దానికైతే మాత్రం నేను చూసినప్పుడు. సో ఆర్డర్స్ పెడుతూ ఉంటాం కదా ఉన్నప్పుడు కూడా నేను చూసా చాలా ఎక్కువ ఉన్నాయి. సో నేను చదివాను అక్కడ కామెంట్స్లో కూడా చదివా, అందరూ కూడా చాలా బాగుంది, సర్వీసింగ్ బాగుంది, సో ఫుడ్ బాగుంది, చాలా క్వాలిటీ అనేది ఇస్తున్నారు. సో గైస్ నిజంగా ఇక్కడ మనకి మంచి క్వాలిటీ ఇస్తున్నారు ఈ మాధవధార అనేది. సో మీరు మిస్ అవ్వకండి. సో ఎవరైనా అంటే మన సిటీ సెంటర్లో ఉన్న వాళ్ళకి ఈ లోపల ఉన్నట్టు సో చాలా తక్కువ మందికి తెలుసని నేను అనుకుంటున్నాను, కానీ మీరందరూ ఒకసారి ఎప్పుడైనా ఖాళీ టైం చూసుకొని వీకెండ్స్లో మేము ఎప్పుడైనా ఖాళీ అయినప్పుడు సో మీరు చాలా ట్రై చేసి ఉంటారు. సో ఇక్కడ కూడా ఒకరోజు వచ్చి ఇక్కడ పాట్ బిర్యానీ ట్రై చేయండి. అలాగే వెజ్ లవర్స్ ఉన్నవాళ్ళు సో అటు సైడ్ చాలా వెజ్ ఐటమ్స్ ఉంటాయి, సో అది కూడా మీరు ట్రై చేయండి. సో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతాను. సో ఫైనల్గా మా వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఓకే, చాలా బాగా తీశారు, వీడియో కూడా చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మన వాళ్ళు బాగా ఫుడ్ టేస్ట్ చేశారు, టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చిన తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు, నచ్చకపోతే ఆ ఛాన్సెస్ లేవు. అది థ్యాంక్ యూ, చాలా బాగా అరేంజ్ చేశారు. ఓకే, సో అది గైస్ ఈరోజు వీడియో అయితే. సో మీ అందరికీ నచ్చదు అనుకుంటున్నాను. సో డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు గూగుల్ లొకేషన్ ఇస్తాను, సో మీరు చూసి రావచ్చు. సో అలాగే మళ్ళీ వచ్చేవారు ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.